ఇక్కడ ప్లేస్ లో పెట్టి అన్ని ఇంటి ప్రతి ఇంటికి వచ్చి చూడమని కూడా కదా. మంత్రులు అంటే చాలా పనులు ఉంటాయి, చాలా వ్యవస్థను చూసుకోవాలి. ఇది ఒక్కటే కాదు, పోనీ ఇక్కడ పెట్టింది గ్రామాలకు సరిపడా, ఆ గ్రామ చాలు కదా, కడుపు నిండిపోయేది. మీకు చూసి జగన్ ఏదో చూసి అందరూ ఆసుపత్రి కూర్చొని ఇంట్లోక పోనీ ఈదమ్మడైనా పోవచ్చా? మా ఆడవాళ్ళు అంటే ఇంట్లో నుంచి బయటకు రాని పోలీసులు పెట్టరే చెప్పుకున్నాం. మీ దగ్గరికి చెప్పినారు మేడం, ఇంత డెకరేషన్ చేసి మమ్మల్ని ఇవంతా నిలబెట్టి ఆయన పోవడం తప్పు కదా, పోలీసు వాళ్ళు అన్నారు మేడం. పోలీసు వాళ్ళకి ఉదయాన్నే మేడం చైర్మన్ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చారండి, జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారండి. వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం గా ఉంది, ఈ కాలవలు అవి చేపించండి అని అడిగాను. అడిగితే అమ్మా జగన్ సార్ వస్తారు ఈ రోజు, మీరు కంపల్సరిగా జగన్ సార్ తో చెప్పండి అమ్మా, మేము కూడా తన దృష్టికి తీసుకెళ్తాము అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే జగన్ సార్ దగ్గరికి మమ్మల్ని పోనివ్వరు సార్, అది జరిగే పని కాదు, మీరు చెప్పండి, మీరు చూస్తున్నారు కదా, మీరు చెప్పండి సార్ అని నేను కలెక్టర్ గారితో చెప్పాను. అప్పుడు కలెక్టర్ గారు ఒక నవ్వు నవ్వారండి, నవ్వినారు, గమ్మనైపోయినాడు. చైర్మన్ గారు ఏమన్నారంటే లేదు లేదమ్మా, ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము, జగన్ సార్ తో మాట్లాడొచ్చు అన్నారు. కానీ ఆ చైర్మన్ గారు ఎందుకు రానివ్వలేదు? మా ఊరు ఆయన, మా గ్రామానికి చెందిన వ్యక్తి, మీ ఊరు ఆయన, మాకేపాడుకు చెందిన వ్యక్తి, కానీ ఎందుకు రానివ్వలేదు? ఏం చేశాం మేము? మేమేమన్నా ఆయన్ని తప్పుగా మాట్లాడామా? లేదు కదా, చాలా గౌరవంగానే మాట్లాడాము. అటువంటప్పుడు మా ఊరికి ఎందుకు తీసుకురాలేదు? మేము చిన్నప్పటి నుంచి చూసామండి జగన్ సార్ను, వాళ్ళ తాతగారిని, వాళ్ళ నాయన గారిని అందరినీ చూసాం. వాళ్ళ ఊరే మా ఊరు, వాళ్ళ గేవులు ఉన్నాయి కదండి మెంగంపేట, ఆ మెంగంపేటే మా ఊరు కూడా, మేము చిన్నప్పటి నుంచి చూసాం. మా పిల్లలు అందరూ చూస్తారు జగన్ సారు, చాలా యంగ్ మ్యాన్ కదా, ఎలా ఉంటాడో చూద్దాము అనుకున్నా కూడా అవకాశం కూడా ఇవ్వలేదా సారు? ఆ ప్రజలు చూడాలి కదా ఎట్ల పోయాడో ఏమో. పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు, వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడా అని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంక వదండి, మనం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు కూడా వచ్చారు, కన్నా చెప్పారా ఆయన కన్నా చెప్పారా? చెప్పాం. ఆయన వచ్చినాడు, ఆ చచ్చిపోయింది, 9 మంది చచ్చిపోయినారు కదా, వాళ్ళ ఇంట్లోకి వచ్చినాడు, ఒక అర్ధ గంట కూర్చొని మాట్లాడినాడు, అదంతా తిరిగినాడు, ఇదంతా తిరిగినాడు, మాతో మాట్లాడినాడు, ఒక అర్ధ గంట సేపు పైన ఉండాడు, అందరితో మాట్లాడిపోయినాడు. ఆయన తగ్గిపోయినాడు వయసు, ఆ బుద్ధలు ఆ రాళ్ళల్లోనే నడిచి వచ్చినాడు. నువ్వు వచ్చావని పిల్లిని చేపిస్తున్నారు అంతా, నువ్వు వచ్చావని ఏం లేకున్నా అట్ట చేసిన మనిషి మాకు మంచోడా కాదా? చెప్పు చంద్రబాబు, పెద్ద వయసు బురదలో నడిచారు, ఈయన వచ్చినప్పుడు నడిచి అందరికీ సమాధానం, అందరికి దండం పెట్టి నేనుందా మా మీరేం భయపడేదాకండి చెప్పినాడు. అంతే మేడం, అంతే. ఇక్కడ దాకా వచ్చారా? ఆ వేట్ లో ఒక హాఫ్ అన్ అవర్ నిలబడుకున్నారండి ఎర్రేట ఎండలో. అవును, నేనే దగ్గరగా మాట్లాడానండి చంద్రబాబు నాయుడు గారితో, మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నాను. అప్పుడు లేదమ్మా అక్కడ మీటింగ్ పెడదాము, అక్కడ మైకిస్తాను, అక్కడ మాట్లాడుద్రు అని చెప్పి అందరితో మాట్లాడానండి ఆయన. చాలా స్పందించాడు. అయితే మీ ఒక్క గ్రామమే వచ్చి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారు, మిగతా గ్రామాలు కూడా వెళ్ళారా? అందరూ వచ్చి ఆయన కలిసి అందరూ మాట్లాడి అందరు సమస్యలు చెప్పినాం మేడం. సరేలేమ్మా, మీరందరూ భయపడకాకండి, మేము ఉండాము, మేము అన్ని సహాయం చేస్తాము, భయపడకాకండి అని చెప్పేసి అందరిని ఓదార్చి వెళ్ళిపోయినాడు. ఓదార్చి అసలు ఇక్కడ ఇక్కడ ఈ ఇసుక ఇక్కడ దగ్గరలో ఉందా? ఇక్కడ అక్కడ లారీలు పొద్దున్న తవ్వుతుంటాయా? అసలు వరద వచ్చి 20 రోజులు అయింది, అందులో మన రాత్రి కూడా దిగాపల్లి జేసీపీలో పిడిచి మళ్ళీ ఎత్తున్నారు, అర్ధరాత్రి ఎత్తుతున్నారు మేడం, 9-10 టైంలో కూడా ఎత్తుతున్నారు. పట్టు పగలు రావచ్చుగా, ఉంటాం కదా, పగులు తీస్తే గమ్మని ఉంటారా? రాత్రుల్లో జరిగే పట్టుమని 20 రోజులు కాలేదు, అందులో మళ్ళా ర్యాలీ ఇసుక ఎత్తున్నారు. అసలు జరిగింది కూడా ఇసుక వల్లే కదా, మా ప్రమాదం జరిగింది, మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నారు మీరు? మీ డబ్బు కోసం మీరు నాయన చూసుకుంటున్నారు, ప్రజలు డబ్బు చూడొచ్చు కదా, మీరు ఇచ్చి 20,000 ఎంతవరకు వస్తుంది మాకు? ఒక గోడ వస్తుందా? ఒక గోడ అసలు
ఏమన్నా గేదె ఏమైనా వస్తుందా? ఎందుకు వస్తుంది మాకు? నువ్వు ఇచ్చి 20 ఇచ్చింది చేయి దులుపుకుంటువి, మేమేం ఏమైపోవాలా? ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు పాయా, ప్రజలు ఇచ్చినారు కాబట్టి సరిపాయా? గవర్నమెంట్ తరఫు మాకేమి ఇచ్చినారు మేడం? అసలు మాకు ఏమీ లేదు గవర్నమెంట్ తరఫున. 20,000 డబ్బులు అంతే, 20,000 ఏమొస్తుంది? ఇంట్లో వస్తువు వస్తుందా? ప్రజలెవరో కూడా మీకు తెలియదు కదా? తెలియదు మేడం, ఏ ఊరు నుంచో వచ్చి ఉన్నారు మాకు తెలియదు. ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చినారు. మా సాయం చేసింది ఎవరంటే ప్రజలు అంతే. మా గవర్నమెంట్ తరఫున ఏం అందలేదు అసలు. 20,000 డబ్బులు అంతే మేడం. ఆ 20,000 గోళ్ళు సరిపోతుంది అంటే ఇంట్లో ఖర్చులు కంట. ఏమొస్తుంది మేడం మాకు 20,000? ఏం ఒక్క వస్తువు వస్తుంది? ఆ ఫ్రిడ్జ్ రాదు మా ఇంట్లో. మీరు ఇచ్చి 20,000 డబ్బులు ఎందుకు వస్తుంది? బురద ఎంత బురద? అదే నువ్వు వస్తుంటావని 2 కోట్లు ఖర్చు పెట్టినావు కదా, అదే 2 కోట్లు ప్రజలకు ఇచ్చుంటే న్యాయం ఉండింది కదా నీకు. ఎంత ఖర్చు పెట్టి చేయించినావు? నువ్వు వచ్చేదానికి 20,000 2 కోట్లు పెట్టినావంట. 2 కోట్లు అదే ఇంటి ప్రజలు, ఇంటి ప్రతి ఇంటికి ఇచ్చుంటే ఎంత న్యాయంగా ఉండిండు? రాకపోయినా పర్లేదు కదా. నువ్వు రోడ్డు కింద ఒక పేపర్లు కూడా లేకుండా ఇప్పించిన నైట్ పగులు ఆ కడప నుంచి తెప్పించినారంట వాళ్ళని. డే నైట్ రాత్రి కూడా 12 గంటలు కూడా ఎత్తుతున్నారు వచ్చి పేపర్లు అందు. వాళ్ళు ఎంత కష్టపడి చేసినారు అందులో కొంచెం కూడా నువ్వు వచ్చింటే మాకెంత బాగునిందో. ప్రతి ఇంటికి వద్దులే, ఒక కాళ్ళు వచ్చినా ఒక హాయి చెప్పుంటూ ఉంటే బాగునుండు కదా. వచ్చి తిని పాటికి వెళ్ళిపోతుంది, ఏమని అర్థము? ఎందుకు చేస్తుంటారు అసలు? ఏమన్నా మీకేమన్నా మా మీద ఏమైనా కోపమా? మీ కడప జిల్లా వాళ్ళు, మీ ఓటేసిన వాళ్ళు మిమ్మల్ని ఇటు చేస్తుంటారా? మీరా ఎందుకు చేస్తుంటారు అర్థం కాలే మేడం. అసలు మాకు రాత్రి కూడా ఇసుక 9 గంటలప్పుడు మేము చూస్తుంటే జేసీబీలు తెత్తుకుని వెళ్ళిపోతుంటారు. అది మీరు కదా బాధలు పడుతుంటే వాళ్ళకి కనికరం లేదు మేడం. ఆయన వాళ్ళ డబ్బు వాళ్ళే సాధనం చూసుకుంటున్నారు. వాళ్ళ రాజకీయాలంట వాళ్ళంట, ఏం రాజకీయం ఉండదు ఏమో మాకైతే తెలియదు మేడం. మమ్మల్ని అయితే చూడలేదు ఎవరు. మాకైతే ప్రజలే సాయం చేసినారు. మాకైతే ఎవరు రాజకీయాలు ఏం తరపున మాకు రాలేదు. మాకైతే ప్రజలే బాగా న్యాయం చేసినారు మేడం. మాకు సరుకులు కాని అన్ని ఇచ్చినారు ప్రజలే. ఎన్ని రోజుల్లో ప్రజల దగ్గర నుంచి వచ్చారమ్మా? ఎన్ని రోజులకు? 3 డేస్ నుంచి. 3 డేస్ నుంచి వచ్చారండి. కంటిన్యూగా ఒక్కరోజు ఒకరేనే కాదు, మేము 10 మంది కూడా వచ్చి ఉండారు. ఒక్కరోజు ఒకరేనే కాదు, 10 మంది 8 మంది కూడా వచ్చి ఉండారు ఒక రోజులోనే. కంటిన్యూగా ఇప్పుడు కూడా వస్తానే ఉండారు మేడం. కంటిన్యూగా బోకులు కాదు, దినే గిన్నెలు కాదు, సరుకులు ప్రతి ఒక్కటి ఇంట్లో సరుకులు కూడా ఇస్తుంటారు మాకైతే. గాని ఒక బొట్టు పిల్ల కూడా లేడీస్ కి ఏమైనా సంబంధించినట్టు కూడా ఇస్తుంటారు మేడం. అదైతే పక్కా ప్రజలు ఇచ్చినారు మాకైతే. గాని ఇప్పటి వరకు ఈ రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి గారు అని ఇదే గ్రామంలో అయితే ఎగువ మందపల్లి ఈ గ్రామ